చిన్న ఇబ్బందులు రైతుగా నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు కాబట్టి రైతుల సమస్యని మరి జనసేన పార్టీ దృష్టి ప్రభుత్వం దృష్టి జాతీయం ఈ రోజున మన జాతీయ రైతు దినోత్సవం ఆ సందర్భంగా మరి వెనకాల ఎవరు మాట్లాడారు పెద్దలు బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజున మీ రైతులందరినీ కలిసి మీ రైతులో బాగా పనిచేసి వస్తున్న రైతులు కూడా సత్కరించుకుని మీ రైతుల యొక్క సమస్యలు తెలుసుకుని వెళ్ళటం కోసం వచ్చిన కార్యక్రమం రోజున ముఖ్యంగా మరి రైతులకున్న సమస్యలు మరి మేము కూడా రైతుగా ఇక్కడ కోనసీమ రైతు సంఘం తరఫున జిల్లా రైతు సంఘం తరఫున కోనసీమ అంతా కూడా ఈ వరదలు తుఫాన్లు వీటికి నష్టపోతున్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైనందున మరి తొలకరంతా కూడా క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా 36 మండలంలో ఎక్కడా కూడా మరి ఒక్క సెంటు కూడా ఊడకుండా రైతులంతా తీవ్ర నిరసన తెలియజేయడం జరిగింది. కానీ మా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఈ రైతులు చెప్పినట్టు ఒక అధికారి కానీ ఒక రాజకీయ పార్టీ కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవ్వరు వచ్చి రైతులను ఎందుకు మీరు ఊడ్చట్లేదు ఎందుకు క్రాప్ హాలిడే ప్రకటించారు మీ నష్టాలు ఏంటి మీ ఇబ్బందులు ఏంటి అని తెలుసుకున్న అధికారి కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు కూడా ఆఖరి జిల్లా కలెక్టర్ గారు వచ్చి అసలు మీ సమస్యలు ఏంటని అడిగిన సందర్భం కూడా లేకపోవడం చాలా విచారకరం. ఆ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా రైతులు వెళ్తుంటే అది అడ్డుకోవడం కూడా చాలా విచారకరం. ఏదైనా మరి రైతు పక్షపాతం చెప్పుకునే ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ఉంది తప్పించి రైతులకు అనుకూలమైన ప్రభుత్వంగా లేదు. మరి జనసేన పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో మరి పవన్ కళ్యాణ్ గారు మరి రైతు పక్షపాత అయినా రైతులకు న్యాయం జరగాలని పోరాడే వ్యక్తుల్లో ఈ ప్రపంచంలో ఈ దేశంలో ప్రథమ నాయకుడని చెప్పి మేము పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నాం. ఎందుకంటే ఏదైతే ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా కౌలు రైతులకు అనేక సమస్యలు ఉన్నాయి. కౌలు రైతుల కార్డుల దగ్గర నుంచి కౌలు రైతులు ధాన్యం అమ్ముకోవడం దగ్గర నుంచి అనేక సమస్యలు కౌలు రైతులకు ఉన్నాయి. ఆ కౌలు రైతులు చనిపోతే ప్రభుత్వం పట్టించుకోకపోతే మరి 3000 మంది రైతులకి ఈ రోజు 100,000 రూపాయలు చెప్పిన 30 కోట్ల రూపాయలు మన జనసేన నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు అందరినీ ఆదుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీ రైతులను అందరినీ కలుసుకుని మీ సమస్యలన్నీ తెలుసుకుని నా దృష్టికి తీసుకురామన్నారు. ఈ రోజు కూడా మీ సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదైతే సున్నా వడ్డీ మా లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా ఈ రైతులు చెప్పినట్టుగా మరి 8 లక్షల మందికే సున్నా వడ్డీ వేసి 80 లక్షలు ఉన్న రైతుల్ని మరి 70 లక్షల మందికి సున్నా వడ్డీ లేకుండా చేసి ఇప్పుడు ఆయన ఈ ఉదాహరణకి ఊళ్ళో 100 మంది రైతులు ఉంటే 10-15 మందికి రైతులకి 15 మందికి కూడా పూర్తి స్థాయిలో రావట్లేదు. ఈ క్రాప్ 3 క్వింటాల్కి అయ్యింది అతను 2 ఎకరాలు వచ్చిన 3 క్వింటాల్కి వడ్డీ రైతు వచ్చే పరిస్థితి. అలాగే ఈ క్రాప్ అయితేనే కానీ ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఆ రకంగా అది ఈ క్రాప్ అవ్వకపోతే ఆ ధాన్యం ఏమో బ్యాక్గ్రౌండ్లో రైస్ మిల్ అమ్ముకుంటే డబ్బులు ఏమో వేరే రావట్లేదు. చాలా ఇబ్బందులు ఉన్న రైతుల సమస్యలన్నీ కూడా ఈ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా మరి ఎరువుల ధరలు పెరిగిపోయి పురుగు మందుల ధరలు పెరిగిపోయి కూలి రేట్లు పెరిగిపోయినాయి కానీ ధాన్యం మద్దతు ధర మాత్రం అదే విధంగా ఉంది. ఎవరికి గిట్టుబాటు కావట్లేదు. తప్పనిసరిగా గిట్టుబాటు ధర కల్పించాలి. రైతులకి 75 కేజీలు వస్తారు 2000 రూపాయలు చెప్పులు కొనాలి. అలాగే ఎరువులకి పూర్తి స్థాయిలో మనకి ఎరువులు సప్లై చేయాలి. ఇన్ టైంలో విత్తనాలు సప్లై చేయాలి. నీరు రెండో పంటకి ఎక్కడ నీరు తగ్గకుండా సప్లై చేయాలి. ఆ రకంగా రైతులకి ఏ ఇబ్బంది కలగకుండా చూడాలని అదేవిధంగా పంట నష్టం జరిగితే పంట బీమా ఎంత అయితే పెట్టుబడి అయిందో అంతా కూడా బీమా రావాలి. ఏ రకంగా ఏ ఒక్క రైతుకి ఆకుండా బీమా వచ్చేలా చూడాలని అలాగే అనేక సమస్యలు రైతులన్నీ కూడా మరి ఢిల్లీ వరకు మేము తీసుకెళ్ళడానికి రైతుల తరఫున మేము కూడా జనవరిలో ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రధానమంత్రి దృష్టికి వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతు సమస్యలన్నీ కూడా పరిష్కారమేలా చూస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో అన్ని పెట్టి పరిష్కారానికి మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.